ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 4-5 మండలాల అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు పలు సూచనలు సలహాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పనులపై కూలంకుషంగా చర్చించారు. పల్లెల్లో ప్రగతి పండుగలు జరిగేలా సీఎం కేసీఆర్ పథకాలు రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ తో పాటు జిల్లా కలెక్టర్ శశాంక, సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మానకొండూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప గౌరవాన్ని అధికారాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఇక్కడ అంటే ఈ 5 సంవత్సరాల కాలానికి మన జీవితం మనది కాదు, మన జీవితం ప్రజలది, ప్రజల సేవల కోసము అని. అందుకే నేను మండలాలను పెట్టుకోవచ్చు. ఈ సమావేశం చేసేటప్పుడు రెండు రోజులు 4 మండలాలు మండలాలలో పెడితే పనేదే లేదు. ఇవాళ కలెక్టర్ గారి పక్క ఛాంబర్లో తీసుకొచ్చాను. మీకు ఏదైనా అవసరం ఉన్నట్టుంటే కలెక్టర్ గారు ఉన్నారు, సంబంధిత అన్ని అధికారులు ఇవాళ పిఆర్ నుంచి మొదలు పెడితే ఆర్ఎల్పి దాకా అందరూ జిల్లా అధికారులు మనం ఈరోజు మనం తీసుకొచ్చుకున్నాం. అంటే ఇవాళ చాలా పెద్ద సమావేశం, మన నియోజకవర్గంలోనే చాలా బిగ్గెస్ట్ సమావేశము ఇది అని చెప్పేసి నేను చాలా చెప్పుకుంటా ఉన్నా. దీనికి ఒక విశిష్టత కూడా ఉన్నది. ఇల్లు అక్కగానే పండుగ పండుగకు 5 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం. మనం బతుకమ్మ పండుకుంటానంటే కొత్తగా బట్టలు తీసుకొచ్చుకుంటాం, పువ్వులు తీసుకొచ్చుకుంటాం, రేపు ఎట్లా పండుగ చేయాలో మనం రూపొందించుకుంటాం.